నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. 2019లో అయితే టిట్కో ఇల్లు అయితే నిర్మించినది మనకు తెలుసు ఏపీలో. కాకపోతే అవి ఎవరికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరగలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ టిట్కో ఇళ్ళని ఎవరికైతే ఉన్నారో 9 లక్షల మంది వాళ్ళకి ఇవ్వాలి, ఆ యజమానులకు ఇవ్వాలని అయితే తను అనుకుంటున్నారు. సో మరి ఏం జరుగుద్దు ఏంటి అనేది మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవీ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే 2019లో టిట్కో ఇల్లు నిర్మాణం అయితే జరిగింది. కాకపోతే అవి ఏంటంటే ఎవరికి ఇవ్వాల్సిన ఇల్లు వాళ్ళకైతే పంచివ్వలేదు, యజమానులు అలానే ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ టిట్కో ఇల్లుని అంటే ఏవైతే 9 లక్షల ఇల్లు నిర్మించి ఉన్నాయో ఏపీలో అవి వాళ్ళకి యజమానులకి ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంకా కొన్ని ఇళ్ళను కూడా 20 లక్షలు ఏమో అంటున్నారు, ఆ ఇళ్ళను కూడా ఇక్కడ తీసుకురావాలని చెప్పేసి అంటున్నారు. మరి అది జరిగే పరిస్థితి అయినా అంటే ఇప్పుడున్న టైంలో మరి ఈ టిట్కో ఇల్లు నిజంగానే ఆ 9 లక్షల ఇల్లు ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయంటారా లేవంటారా? సో యాక్చువల్గా అమ్మ, నేను ప్రత్యక్షంగా ఇళ్ళు చూశాను. నేను అంటే బేసిక్గా నేను కూడా ఒక ఇంజనీరింగ్ లైన్లో ఉన్నాను, నేను కూడా కాంట్రాక్టర్ని కాబట్టి నాకు కూడా సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ అపారమైన అనుభవం ఉంది. కాబట్టి నేను ఎన్నో ఈ విధంగా పేదలకి నిర్మించే ఇళ్ళని నేను చాలా వాటిని చూశానమ్మా. ఈవెన్ స్లాబ్ కూడా చాలా తక్కువగా చిన్న స్లాబ్ 4 ఇంచ్ 5 ఇంచ్ స్లాబ్లు వేస్తారు. తర్వాత ఏమో పెద్దగా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయరమ్మా. బట్ వేరే మనం ఒక ఇల్లు కట్టుకుంటే ఎంత స్టాండర్డ్స్తో కడతామో, ఎంత క్వాలిటీతో కడతామో, అలాగా ప్లస్ లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో షియర్ వాల్ టెక్నాలజీ అంటారమ్మా దీన్ని. ఆ టెక్నాలజీ తోటి బాబు గారు ఈ ఇళ్ళని నిర్మించడం జరిగింది. అంటే షియర్ వాల్ టెక్నాలజీ అంటే నథింగ్ బట్ ఏంటంటే అమ్మా, కింద నుంచి ఫౌండేషన్ నుంచి బిల్డింగ్కి 4 వైపుల నుంచి కూడా కింద నుంచి రీఇన్ఫోర్స్మెంట్ ఏదైతే మనం ఈ ఒక కంబీలు ఆడుతాం కదా, రాడ్స్ వాడతాం కదా, అది కింద ఫౌండేషన్ నుంచి మొత్తం కంప్లీట్ బిల్డింగ్ వరకు పై వరకు కూడా అది కవర్ అవుతుందన్నమాట. అంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే ఎటువంటి పరిస్థితులకైనా అది తట్టుకుంటుంది. ఇప్పుడు విపరీతమైన వెలాసిటీ అంటాం, గాలికి కానీ లేకపోతే ఏదైనా రెయిన్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా భూకంపాలు వచ్చినప్పుడు కానీ ఎటువంటి ఆటుపాట్లు వచ్చినా కూడా, వాతావరణంలో ఎటువంటి మార్పులు వచ్చినా కూడా ఈ షీర్ వాల్ టెక్నాలజీ అనేది సేఫెస్ట్ టెక్నాలజీ అన్నమాట. సో ది బెస్ట్ టెక్నాలజీ వాడి బెస్ట్ క్వాలిటీ తోటి నిర్మించిన ఇళ్ళు అమ్మా అవన్నీ కూడా. సో మీరు చూశారు ఈ యొక్క తుగ్లక్ జమానాలో ఏం జరిగిందో చూశారు. కనీసం ఆయన కట్టిన ఇళ్ళను కూడా ఏదో అలా కూడా చిన్న చిన్న ఫినిషింగ్స్ ఉంటా కూడా ఫినిష్ చేసి వాళ్ళకి అప్పచెప్పడం ఏమీ చేయకుండా వాటిని కూడా ఈయన అలా పక్కన బాడేచ్చేటాడు. అక్కడ కూడా ఆ ప్రాంగణంలో కూడా అక్కడ ఇక్కడ కూడా ఆ ఇళ్ళ చుట్టుపక్కల కూడా పిచ్చి మొక్కలు మొలిసి ఏ విధంగా అయితే అమరావతిలో ఈ రోజున మీరు చూశారు కదా, ఒక 2 రోజులుగా వార్ ఫుటింగ్లో ఒక మనం యుద్ధం జరుగుతున్నప్పుడు ఏ విధంగా అయితే మనం ఎంత తొందరగా పనులు చేస్తామో ఆ విధంగా వితిన్ 2 డేస్లో అక్కడున్న పిచ్చి మొక్కలన్నింటినీ కూడా 80-90 పొక్లైన్లు పెట్టి జేసీబీలు పెట్టి తొలగించడం జరిగింది. ప్లస్ ఇమీడియట్గా అక్కడ లైట్స్ అన్నీ లేని చోట అంతా కూడా ఎల్ఈడి లైట్స్ మార్చడం జరిగింది. సో ఇప్పుడు దేదీప విమానంగా వెలుగుతూ ఉంది అమరావతికి, మళ్ళీ పూర్వమై వచ్చేసిందమ్మా. ఇప్పుడు వచ్చేసే పూల మొక్కలన్నీ బయటకు కనపడతా బ్యూటిఫుల్గా రాజధాని ప్రాంతం అంతా కూడా చాలా అందంగా నీట్గా ఉంది. అదేవిధంగా ఆ ఇళ్ళన్నీ కూడా పక్కన పెట్టారు. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు బాబు గారు ప్రమాణ స్వీకారం చేయకుండానే ఆయన యుద్ధ ప్రాతిపదికన ఇన్ని పనులు చేస్తున్నారంటే, సో రేపొద్దున ప్రమాణ స్వీకారం అమ్మా అయిన తర్వాత ఏ విధంగా యంత్రాంగాన్ని పరిగెట్టిస్తారు, ఏ విధంగా చేస్తారన్నది మనం కూడా చూస్తూ డెఫినెట్గా ఏదైనా చిన్న చిత్తగా ఏమైనా పనులు ఉన్నా రిపేర్స్ ఉన్నా ఇప్పుడు చాలా కాలంగా అలా పడున్నాయి. కాబట్టి ఈ ఇళ్ళన్నీ కూడా కొన్ని అసాంఘిక శక్తులకి నిలయాలుగా మాలిపోయినాయి. అక్కడ చేయకుండా పనులు, మందు తెచ్చుకుని తాగడం, వేరే వ్యాపకాలన్నీ కూడా కొన్ని అసాంఘిక శక్తులు ఆ ఇళ్లలో కూడా చేసినాయి. సో కాబట్టి ఆ సందర్భంగా కూడా వీళ్ళు తాగి తందనాలాడి అక్కడ ఏమైనా ప్లంబింగ్ లైన్స్ కానీ ఎలక్ట్రికల్ లైన్స్ కానీ అవి కూడా ఏమైనా డ్యామేజ్ చేసి ఉండొచ్చు. సో అవన్నీ కూడా ఇప్పుడు రిపేర్ చేసేసి అట్లకి ఏదైతే సీవేజ్ ఉందో ఆ కనెక్షన్స్ అన్నీ కూడా ఇచ్చేసేసి డెఫినెట్గా నాకు తెలిసి వితిన్ మంత్స్లోనే 1 or 2 మంత్స్లోనే బాబు గారు ఇళ్ళన్నీ కూడా వాళ్ళందరికీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందజేసేస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది కాకుండా ఇప్పుడు ఫర్దర్గా ఇంకొక అదృష్టం ఏంటంటే, ప్రధానమంత్రి గారు ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వచ్చిన ఇళ్ళే అన్నీ కూడా అంటే మేజర్ ఫండింగ్ ఇళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందమ్మా. అంటే తగ్గితే ఒక రేషియో ఉంటుంది దీనికి, ఒక 70% వాళ్ళు ఇస్తే 30% రాష్ట్రం పెట్టుకోవాలి, లేదు 80 ఇస్తే 20%, లేదు 90 ఇస్తే 10%, ఏదో రేషియోస్ ఉంటాయి వీళ్ళకి. ఆ రేషియోస్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం యొక్కది సింహభాగం ఉంటుంది,
సో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిన్న భాగం ఉంటుంది. సో ఇప్పుడు నిన్న ప్రధానమంత్రి గారు నివాసంలో ఈ యొక్క కొత్తగా కొలువు తీరిన మంత్రులు గింతులు వీళ్ళందరూ సమావేశంలో కూడా వాళ్ళు మరీ ఇంకొక కొత్త విషయం మాట్లాడుకోవడం జరిగింది. ఏదైతే ఈ ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద దేశవ్యాప్తంగా కూడా గ్రామీణ పట్టణ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా ఇంకొక 3 కోట్లు ఇళ్ళు శాంక్షన్ చేశారు, నిర్మించడానికి వాళ్ళు సంసిద్ధులయ్యారు. సో ఆ రేషియో ప్రకారం తీసుకుంటే కూడా దేశవ్యాప్తంగా 3 కోట్లు కాబట్టి, సో మినిమం ఒక లెక్క వేసుకున్నా కూడా మనకి బాబు గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి అట్లీస్ట్ ఒక 20 నుంచి 25 లక్షల ఇళ్ళు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది మన ఆంధ్ర ప్రాంతానికి. సో అదొక మంచి గుడ్ న్యూస్. ఇది కాకుండా గత 10 ఏళ్ల కాలంలో ఇదే ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద మొత్తం దేశవ్యాప్తంగా దగ్గర దగ్గర 4 కోట్ల 21 లక్షల ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం నిర్మించడం జరిగిందమ్మా. సో ఇది కూడా చాలా మంచి శుభదాయకం. సో డెఫినెట్గా బాబు గారి ఆలోచన, బాబు గారి యొక్క స్టైల్లో ఏ విధంగా అయితే మనం క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసామో అదే విధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా డెఫినెట్గా చేస్తారని ఆశిద్దాం, చేస్తారు కూడా. ఎందుకంటే డెఫినెట్గా నేను చూశానమ్మా, ప్రత్యక్షంగా చూశాను. ఈ చిట్కో ఇళ్ళు ఎక్కడెక్కడ నిర్మించారు అక్కడంతా కూడా నేను చూశాను. చాలా క్వాలిటీ అంటే ఇప్పుడు ఒక మధ్యతరగతి వాడు ఎంత నీట్గా ఎంత చక్కగా ఒక ఇల్లు కట్టుకుంటాడో ఆ విధంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఆ యొక్క ఏదైతే షేర్ వాల్ టెక్నాలజీ ఉందో దాంతో ఇవన్నీ ఈ 9 లక్షల ఇళ్ళు కూడా నిర్మించడం అయింది. సో ఇది కాకుండా రేపు పొద్దున్న ఎవరైతే ఈ గోప్రైజం చేసుకుని ఈ లబ్ధిదారులు అవుతున్నారో వాళ్ళు వచ్చిన తర్వాత కూడా డెఫినెట్గా వాళ్ళు ఫీల్ అవుతారు ఆ క్వాలిటీ కానీ ఆ నీట్ కన్స్ట్రక్షన్ కానీ ఆ క్వాలిటీ విధానం కానీ ఆ ఇళ్ళు ఉన్న విధానం కూడా చూసి డెఫినెట్గా వాళ్ళు కూడా దే ఫీల్ హ్యాపీ అమ్మా. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చక్కటి నూతనమైన పద్ధతుల్లో క్వాలిటీగా ఇవన్నీ నిర్మించడం జరిగింది. సో ఈ విధంగా ఈ రోజున ఈ కోలేషన్ గవర్నమెంటు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడడం, ప్లస్ కేంద్రంలో కూడా ఉన్న ప్రభుత్వం ఏదైతే బీజేపీ ఉందో అది పూర్తిగా ఈ రోజున మన ఆంధ్ర యొక్క ఎంపీల బాసటతోటి అక్కడ గవర్నమెంటు నడిచే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి డెఫినెట్గా ఇంకా మరిన్ని ఇళ్ళు లేకపోతే మరిన్ని ఒక కావాల్సిన పథకాలు మరిన్ని మనకి ఫండ్స్ కూడా బాబు గారు తెచ్చుకోవడానికి ఇది ఒక మంచి సమయం కాబట్టి. సో డెఫినెట్గా ఇప్పుడు ఈ 9 లక్షలు కాకుండా ఇంకో 20-25 లక్షలు వచ్చిందంటే ఆల్మోస్ట్ సో మెజారిటీ ఆఫ్ ద పేదలు పట్టణ గ్రామీణ పేదలు ఉన్నారు చాలా వరకు కూడా కవర్ అవుతారు వీళ్ళంతా కూడా. సో ఇది నిజంగానే ఒక శుభ సూచకం. అంటే ఇప్పటి వరకు ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో ఆగిపోయిన పనులు అంటే టిట్కో ఇల్లే కాకుండా ఇంకా ఏవైతే ఆగాయో ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలలో జరిగే అవకాశం ఉందంటారు సార్? మరి 100% అమ్మా. నాకు తెలిసి మేజర్గా అమరావతిలో మేజర్ వర్క్స్ అన్ని అవి కూడా అయిపోతాయి. మ్యాక్సిమం మేజర్గా 90% వర్క్స్ అయిపోతాయమ్మా. అమరావతి ఒక షేప్ వచ్చేస్తుంది, పోలవరం ఫినిష్ చేసేస్తారు. అదేవిధంగా ఆల్రెడీ పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ లేకపోతే ఈ R&B ప్రాజెక్ట్స్ కానీ ఈ హైవేస్కి సంబంధించిన రోడ్స్ కానీ ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి ఛాన్స్ ఉందమ్మా. అంటే మొన్నటి వరకు కూడా కొంచెం సందేహం ఉన్నది, ఎందుకంటే రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టి చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఆర్థికంగా దివాలా తీసేశాడు. కాబట్టి రేపు పొద్దున్న కేంద్రం ఏ విధంగా సహకరిస్తుంది ఏంటి అన్న ఒక సందేహం ఉన్నది. ఈ రోజున కేంద్రమే మన రాష్ట్రం మీద ఆధారపడి గవర్నమెంట్ రన్ చేసే పరిస్థితి ఏర్పడింది కాబట్టి, సో డెఫినెట్గా ఇటు ఫండ్స్ తెచ్చుకోవడంలో కానీ లేకపోతే పనులు తెచ్చుకోవడంలో కానీ ప్రాజెక్టులు తెచ్చుకోవడం కానీ బాబు గారు డెఫినెట్గా ఆయన చతురతని, ఆయన ఎక్స్పీరియన్స్ని, ఆయన అనుభవాన్ని రంగరించి సో డెఫినెట్గా మళ్ళీ రాష్ట్రాన్ని తొందరగానే గాడిలో పెడతారని ఆశిద్దాం. పెడతారు కూడా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో మళ్ళీ కూడా ఓ మహాదశ స్టార్ట్ అవ్వబోతుంది అమరావతికి. సో అమరావతి అన్నది ఆ యొక్క అమరేంద్రుడు పాలించిన ఇది కాబట్టి, సో డెఫినెట్గా కూడా ఆ దేవతల ఆశీస్సులు, ఈ ప్రజల ఆశీస్సులతోటి అమరావతి ఒక వెలుగు వెలుగుతుందమ్మా, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఎంతోమంది దగ్గర దగ్గర కొన్ని వేల మంది రైతులు 1000 ఎకరాలు త్యాగం చేసిన భూమి అది. సో కాబట్టి వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ నమ్మకాలు ఒమ్ము కావు. డెఫినెట్గా అమరావతితో పాటు రాష్ట్రం అంతా కూడా బాగుంటుంది, రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని ఆశిద్దాం. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ.